ఆల్రెడీ రెండైతే వేపేశారు ఇంకా దీంట్లో నాలుగు పీసులు వేగుతున్నాయి ఇంకేదో కట్ చేస్తున్నారు కానీ ఏంటో తెలియట్లేదు ఏంటి కట్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్ తో నవ్యాంధ్రలో నేనైతే బాగానే ఉన్నాను ఇది దోశలు అయితే వేసేసుకుంటున్నాను ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ మొత్తం నీట్గా చేసుకుంటూ ఇదండి మొత్తం అయిపోయింది మొత్తం క్లీనింగ్ బెడ్రూమ్లు అయిపోయాయి నేను మొత్తం క్లీన్ చేసి ముగ్గులు కూడా పెట్టేసండి మొత్తం క్లీనింగ్ అయిపోయింది చూడండి మా ఆయన అయితే డల్గా పడుకున్నారు అసలు హెల్త్ అయితే బాగాలేదు అతను ఏంటి హెల్ప్ చేయలేదు నేను ఒక్కదాన్నే చేసుకున్నాను మొత్తం పల్లెండి మీరు కాబట్టి ఇంకా చేస్తారు చెప్పండి బస్ మరి అమ్మడా చూసారు ఎంత మాట అంటున్నారు ఇంకోండి నేను ఇక్కడ కడిగేసాను అంతా అయిపోయింది మ్యాటీరియల్ కూడా అక్కడ ఆరేస్తాను ఎండేస్తాను అవి వేసుకుని సరే ఇక్కడ అంతా అయిపోయింది వాషింగ్ మిషన్ బట్టలు ఇంకా వాకలు తుడి చేశాను సాయంత్రం కడుద్దామని ఇంకొంచేసాను ఇప్పుడైతే టిఫిన్ చేసేస్తాను నేను మా ఆయనకి బీరకాయ పలుకులు అంటే ఇష్టమైన బీరకాయ పలుకులు నానబెట్టేశాను ఇంకా నానాలి ఒంటి గంటకు కదా ఫుడ్ తింటాము ఇలా నానిపోద్ది కదా అనేసి వేసేసాను లోటోలోనే బీరకాయలు ఆల్రెడీ ఉన్నాయి ఇవ్వండి బీరకాయలు ఈ పక్క నుంచి నీళ్ళు నీళ్ళు అని అరుస్తున్నాడు ఇప్పుడైతే నీళ్ళు ఇచ్చిద్దాం అయితే గీసేసాను గీస్తే ఎంత రే తొక్కు మాత్రం ఎక్కువ వచ్చింది ఇదేమో తోకల్లాగా ఎంత కొట్టి వచ్చింది చూసారా నేత బీరక చాలా బాగుంది చేదైతే లేదు ఇద్దరు ఏం చేస్తున్నారు చూసిద్దామా ఏదైతే గేమ్ వేస్తారు ఏంటో తెలియట్లేదు ఏంటిది గేమ్ ఇది ఇన్స్ట్రుమెంట్ అట అడికి నచ్చింది బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అని ఆనందం చూడండి వాళ్ళు నాన్న వాళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నాకు ఫుల్ హ్యాపీ వాళ్ళ నాన్నకు బాగాలేదు ఎంజాయ్మెంట్ ఏం లేదు పక్క నుంచి హెల్ప్ చేయడం అదే ఎంజాయ్మెంట్ దాన్నే అంటారు నా ఫోన్లో వీడియో ఎలా తీస్తాను అయితే వీడియోలు తీయమంటా నువ్వే ఇవ్వమంటావు అంటే ఎలా తీస్తావు ఇంకా సపరేట్ తీసుకో ఒక్కట ఫోన్ గ్రహణం కదా అందు గురించే ఇల్లు గుమ్మలు కడిగాను ఏటో అనుకుంటారు కానీ గ్రహణం అని గ్రహణ చోళ్ళు ఇవాళ ఇల్లు కడిగేసాం మొత్తం నీట్గా చేసేసాము నీసులు తినకూడదు ఎవరైనా కానీ గ్రాండ్ సోల్ రోజు నీసులు తినకూడదు వీళ్ళందరికీ అవకాశం రోజు ఆదివారం కాబట్టి తినాలి అనిపిస్తే కానీ తినకూడదు ఇవాళ మేమైతే తినము అందుగురించే బీరకాయ పడుకులు కూరలు తినడం తోటి చూపెట్టాను కదా ఆల్రెడీ మీకు బీరకాయలు నాటు బీరకాయలు చాలా బాగున్నాయి మా ఆయన అయితే ఇంకేమేం చేయమంటే స్పెషల్గా బిర్యానీ చేయమన్నా చేస్తాను దగ్గర కదా బిర్యానీ సామాన్లు ఎంతసేపు 10 నిమిషాలు తెచ్చివచ్చు నాకైతే వేసుకుంటున్నాను ఫ్రైలా చేసుకుంటున్నాను ఇటు మాడిపోయిన దోశ అనుకోకండి నాకు ఇలాగట్టో ఇలాగ రోస్ట్గా అయితే ఇష్టం ఎక్కువ అందుగురించి రోస్ట్గా వేసుకుంటున్నాను అయితే అయిపోయింది ఇంకెందుకు ఖాళీగా ఉండాలని అన్నంగా పెట్టాను ఇంక బాగాలేదు కదా కొంచెం నీరసంగా ఉందని టీ చేయమన్నారు టీ చేస్తున్నాను ఇంక జిగడికి రోజువారి పాలు ఇస్తాను 11 గంటలకి ఆ పాలు ఇవ్వండి హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇదిగోండి మా ఆవిడ నా కోసం ఏదో వెరైటీ వండిన అన్నది తీరా చూస్తే నా జ్వరం అని చెప్పేసి బీరకాయ శనగుడ్లు కూర వండింది. ఇష్టమన్నాననే ఉండేవా కాదనట్లేదు. పత్తి ఇంకొంటుందని వండేసావు పత్తి ఇంకొంటుందని వండేసావు తెలుసు. ఇదిగోండి ఇది పక్కనే గ్లూకోవిటా కాదు, ఇది ఊరగాయ తీపూరగాయ నాకు ఇష్టం. ఎవరు అన్నారు చిన్నప్పటి నుంచి నాకు ఫేవరెట్. సర్లే ఇప్పుడు పెందలండి ప్లేటు స్పూను చారు చల్ల చల్ల బాటిల్ నార్మల్ బాటిల్ గుజ్జుబడి కంచము నీ కంచము సూపర్. నాకు ఇష్టమైన కూర అండి ఇది బీరకాయ చెనగుడ్లు. బీరకాయ చెనగపప్పు అయినా బీరకాయ చెనగుడ్లు అయినా నాకు ఇష్టం బాగా. ఇన్నాళ్ళకి నాకు ఇష్టమైన కూర ఉండింది, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ నవ్య. ఎప్పుడు నీకు ఇష్టమైన కూరలు నీకు నచ్చినట్టు వండుతా నాకు అని ఇరుస్తుంటావా తెచ్చుదా మరి ఇంకేమి చూద్దాం ఎలా ఉంది. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఏంటి మా ఆయన అయితే ఏదో పట్టుకున్నారు అనుకుంటున్నారా? అదే బ్రెడ్ అండి, బ్రెడ్ బజ్జీ చేస్తున్నారు స్పెషల్గా నా గురించి అనేసి. దాని గురించి చెనాపిండి రెడీ చేసుకున్నారు, బ్రెడ్ ముక్కలు కట్ చేసుకున్నారు, ఆయిల్ అయితే పెట్టుకున్నారు, పక్కనైతే టీ చేసుకున్నారు, పక్కనైతే ఆనియన్స్ కట్ చేసుకున్నారు, ముద్దు మిగిలిపోతే పకోడీ చేయడానికి. ఇంకోండి ఇంకో మెచ్చుకుంటున్నారు మా ఆయనది. ఎలా చెప్పాను, బాగా చెప్పానా? ఫట్ ఫట్ మనీ నా గురించి చేస్తున్నారు, టెస్టింగ్ కూడా చేస్తున్నారు అది నూనె మరిగిందా లేదా అనేసి. బాగానే మరిగింది,
సుసింగిలాడుతుంది. చేసి చక్కగా ముంచుతున్నారు. నాకు ఎప్పుడెప్పుడు తినేది నోరు ఊరిపోతుందో. ఒకటే సరిపడేసరికి బాగా ఫుల్ ఫ్రై అవ్వాలి, డీప్ ఫ్రై అవ్వాలి బాగా. ఆల్రెడీ రెండైతే వేపేశారు, ఇంకా దీంట్లో నాలుగు పీసులు వేగుతున్నాయి. ఇంకేదో కట్ చేస్తున్నారు కానీ ఏంటో తెలియదు. ఏంటి కట్ చేస్తున్నారు? ముద్ద కొద్ది మిగిలింది, దానికి ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి వేసి పకోడీ చేస్తున్నారు. పకోడీ కదా సరే. మా ఆయన మొహల సంతోషం చూడండి, అలా ఆవిడ గురించి చేస్తున్నారు వెనకాల. హెల్పింగ్ నేచర్ ఎక్కువ వెళ్ళండి. అద్దరిపోయింది. ఇదే మనం కొంటే ఎంత చెప్తారు వాళ్ళు? బ్రెడ్ బజ్జీ ఎంత? 10 రూపాయలు, 10 రూపాయలు కోటి, ఒకటే పీసు. దీన్ని సెంటర్లో కట్ చేసి ఉల్లిపాయ పెట్టేసి ఇట్టేస్తారు అంతే. అంతకుమంది సాస్ బతకలేదు. కంప్లీట్ అయిపోయింది బ్రెడ్ బజ్జీ. మిగిలిన చెనపిండితో ఉల్లిపాయ చేశా. మనవి ఎలా తింటుందో ఆశకి ఎదురు చూస్తున్నాను. తన కోసమే చేశాను. మనోహి మాత్రం గెంతున్నాడు. అడిగి ఇచ్చిన బిస్కెట్స్ అన్ని అవ్వడిశాడు. ఇప్పుడు గురువుగారు సర్దార్ గర్బర్ సింగ్ సినిమా వస్తుంది, దానికి ఎదురుగా బ్రెడ్ బజ్జీ ఉల్లిపాయలతో పకోడీ అండ్ మనవి ఏమో టీ పట్టుకొని వచ్చింది. మా బాస్, మా బాస్ నవ్య ఇవ్వండి. తనకి ఇష్టమైన ఫేవరెట్ టీ చేసుకుని వచ్చింది. నవ్య తినేసి చెప్పొచ్చు కదా టేస్ట్ ఎలాగో ఉందా? పొకడి కాదు బ్రెడ్ బజ్జీ తిన. బాగుందా? మంచి కేకిందా? వేసుకుందామా చెప్పు. ఉల్లిపాయ నిమ్మకాయ లేదు లేకపోతే తీద్దాం కానీ. ఓకే థ్యాంక్ యూ. మీ కొత్త వ్యక్తిని పరిచయం చేస్తాను చూడండి. ఎవరు ఈ అమ్మాయి చూసారా? భలే ఉందా చెప్పండి, ఎలాగుందో? నవ్యకి 8 సంవత్సరాల తర్వాత నైట్ ప్యాంటు తీసాను, దాంతోపాటు నా టీషర్ట్ వేసింది చూడండి. అంతే నీతో అలాగ వంతుకొని ఉండాలని ఏదైతే నీ బాధ భరించలేకపోయినా ఇవ్వండి మంచిది. ఆఫర్లో తీసుకున్నా ఆఖరికి నా టీషర్ట్లు కూడా ఇలాగా అయిపోతున్నాయి. చూడాలి ఎన్ని రోజులు ఉంటుంది అనేది. అంతే ఏతో ఉండు, అది తడపకో, అది తడపకో, నీడు వాడకు. మనోగి చూడండి ఎలా బుక్ బుక్తో చదువుకుంటాడు. అక్షరాభ్యాసం అయిన తర్వాత చదువు మీద జాస్ పెరిగింది. మా నవ్యా కూడా ఎప్పుడు లేదా పలకబెట్టుకొని రాస్తుంది చాలా. హ్యాపీ అనిపించింది లేదా? నీ కూతుర్ని, నీ కూతుర్ని చేతుల మీదకి రాయించుకుందా చాలు దేటి. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. ఇదిగోండి ఎప్పుడో 4 గంటలకు వస్తానండి మా బావగారు, మా అత్తయ్యగారు సాయంత్రం 6:30 వచ్చేసారు. ఇదిగోండి ఇదిగోండి వచ్చినట్టే పిజ్జా రెడీగా ఉంది, తింటున్నారు. ఏమండి తింటామని కూడా మన అవి అడగలేదు నాకు. 80 పడలేదా? చూడండి అంత చక్కగా తింటుంది, అలాగే ఎవరైనా తినగలరా? తందూరి పిజ్జా, తందూరి పన్నీర్ పిజ్జా, తక్కువ రేటే 100 రూపాయలే, బాగుంది, ఆఫర్లో వచ్చింది.